నమస్తే, వెల్కమ్ టు ఎన్ బిజినెస్. టుడేస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్కి వరుసగా 2 రోజుల నుంచి వస్తున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ సాయంత్రం మాత్రం నష్టాలతోనే ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25% పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్త ప్రదర్శించారు. ఈ క్యాలెండర్ ఇయర్లో మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ చివరికి 289 పాయింట్లు కోల్పోయి 57,925 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ 75 పాయింట్లు తగ్గి 17,76 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని మొత్తం 30 కంపెనీల్లో 13 కంపెనీలు లాభాల బాటలో నడవగా మిగతా 17 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్సీలో నెస్లే ఇండియా, మారుతి, ఎయిర్టెల్, టాటా మోటార్స్ రాణించాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టి వెనకబడ్డాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో హిండాల్కో, మారుతి, నెస్లే సంస్థల స్టాక్స్ విలువ 1% పెరిగింది. ఎస్బీఐ, బజాజ్ ఆటో, హెచ్సిఎల్ టెక్ కంపెనీల షేర్ల వాల్యూ 1.5% పైగా తగ్గింది. ఇక వ్యక్తిగత స్టాక్స్ విషయానికి వస్తే తేగ ఇండస్ట్రీస్ షేర్లు 8% ర్యాలీ తీశాయి. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరాయి. మరోవైపు ఇన్ఫోసిస్ షేర్ విలువ దాదాపు 7 కనిష్టానికి పడిపోయింది. 1 నెలలోనే 12% పతనమైంది. ఇక 10 గ్రాముల బంగారం రేటు 535 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 59,291 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 395 రూపాయలు పెరిగి గరిష్టంగా 69,704 రూపాయలు పలికింది. క్రూడ్ ఆయిల్ రేటు అతి స్వల్పంగా 44 రూపాయలు తగ్గింది. 1 బ్యారెల్ ముడి చమురు 5,795 రూపాయలుగా నమోదైంది. రూపాయి వాల్యూ 39 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే మార్కం విలువ 82 రూపాయల 27 పైసల వద్ద స్థిరపడింది.